నా ప్రశ్న ఏంటంటే క్లిష్టమైన మానవ సంబంధాలు అవి కొద్ది కాలం తర్వాత ఎందుకలా క్లిష్టంగా మారతాయి అది గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్ మరియు బాయ్ ఫ్రెండ్ ఇంకా భార్య భర్తల మధ్య కూడా దీనికి మీ సమాధానం సద్గురు నమస్కారం మౌని మీరు సంబంధాలలో చవి చూడడం మొదలు పెట్టారన్నమాట అవును సంబంధాలలో తీయదనం అందరికీ తెలిసిందే కానీ దానితో పాటు చాలా చేదు కూడా ఉంది దురదృష్టవశాత్తు ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే పాశ్చాత్యం నుండి మీరు రిలేషన్షిప్స్ అనగానే ప్రజలు అది శరీరానికి సంబంధించింది అని అర్థం చేసుకుంటున్నారు లేదా అది స్త్రీ పురుషుల మధ్య అయ్యుండాలి వారు అనుకునేది శారీరక సంబంధమే లేదు సంబంధాలు ఎన్నో రకాలుగా ఉండొచ్చు ఒకవేళ అది శారీరకమైతే కొంత సమయం తర్వాత ఆ ఉత్సాహం ఆవిరైపోతుంది మీరు దేన్నైతే అన్నిటికన్నా ఉత్తమమైనది అనుకున్నారో కొంత సమయం తర్వాత అది కాదని తెలుస్తుంది ఇక దానిలో నుంచి బయటకు రావడం సహజమే ఏ అయితే వారిని ఒకటి చేసిందో అది కరిగిపోతున్న కొద్దీ కారణం ఏమిటో తెలియకుండా ఒకరి మీద ఒకరు చికాకు పడుతుంటారు ఎందుకంటే ఇలాంటి సంబంధాలు మరొకరి నుండి తీయదనాన్ని రాబట్టుకోవడం గురించే మరొకరి నుండి ఆనందాన్ని రాబట్టుకోవడం గురించే మీరు మరొకరి నుండి ఆనందాన్ని పిండుకోవాలని చూస్తే కొంతకాలం తర్వాత మొదట్లో ఉన్నట్టు తర్వాత లేకపోయేసరికి కొద్దిగా చేదు అనుభవం మొదలవుతుంది ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు యుక్త వయసులో ఉన్నప్పుడు ఏవో కొన్ని జరగచ్చు కానీ మీకు వయసు పెరిగే కొద్దీ వయస్సు పెరగడం అంటే నిన్నటికంటే ఈరోజుకి కొద్దిగా వయస్సు పెరిగింది మీకు వయసు పైబడింది అనడం లేదు మోని కానీ నిన్నటికంటే ఈరోజుకి వయసు పెరిగింది అందుకని ఈ రోజు మీరు ఎలా ఆలోచించాలంటే మీ జీవితంలోని సంబంధాలు శారీరకమైనవే అవ్వక్కర్లేదు అవి ఏవైనా సరే మీరు చేసుకున్న సంబంధాలు మీ ఆనందాన్ని వ్యక్తపరచడానికే అయితే అవి ఆనందాన్ని పీల్చుకోవడానికి కాదు ఇది జరగాలంటే ముందుగా మీరు స్వభావరీత్యా ఆనందంగా ఉండాలి మీరు దీని మీద దృష్టి పెట్టి మీలో సంతోషం పొంగి ఉన్నట్లయితే మీ మానవ సంబంధాలు దాన్ని పెంచుకోవడానికే అయితే అప్పుడు సాధారణంగా అందరూ అనుబంధాల పేరుతో చేసే సర్కస్ అంతా మీరు చేయాల్సిన పని ఉండదు రిలేషన్షిప్స్ మేనేజ్ చేయాలంటే దానర్థం రోజువారి జీవితంలో అనుబంధాలు ఏదో ఒక అంశానికే పరిమితంగా ఉండవు మనుషులు కలిసి ఉన్నప్పుడు వారు ఎన్నో పంచుకోవాల్సి ఉంటుంది సహజంగానే చాలా చిన్న విషయాలలో కూడా ఒకరి మీదకు మరొకరు రావడం జరుగుతూ ఉంటుంది దీనివల్ల మాటామాటా అనుకోవడం ఇంకా చెప్పాలంటే వీటిని వివాదాలు అనవచ్చు ఇవి జరుగుతాయి వీటన్నిటినీ మీరు ప్రతిరోజు మేనేజ్ చేయలేరు మేనేజ్ చేయగలం అనుకుంటారు కానీ కొంతకాలం తర్వాత మీ వల్ల కాదని తెలుస్తుంది కాబట్టి అన్నిటికంటే ఉత్తమం ఏంటంటే మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకోవడమే ఎప్పుడూ సహజంగానే ఆనందంగా ఉత్సాహంగా ఉండేలాగా ఇలా ఉంటే అనుబంధాలు ఏర్పడతాయి మీ అనుబంధాలు ఏదో అవసరం కోసం కాదు అవి అవసరం కోసం అయినవైతే మీకు కావలసింది దొరకకపోతే మీరు పేచీపడతారు కంప్లైంట్ చేయడం మొదలు పెడతారు మీకు దక్కాల్సింది ఏదో దొరకలేదని బాధపడతారు మీలో ఈ అవసరాన్ని తొలగించేసి మీలో ఉత్సాహం సహజంగానే ఉరకలేస్తూ ఉంటే మీరిలా ఉంటే ఎలాంటి వారితోనైనా మీకు అద్భుతమైన సంబంధాలుంటాయి ఎవరైనా కావచ్చు వారు మీ టైప్ అవ్వక్కర్లేదు అన్ని రకాల వారితో మీకు గొప్ప అనుబంధాలు ఉంటాయి మీ జీవితంలో అందమైన అనుబంధాలు ఉండాలని ఆకాంక్షిస్తున్నాను